తిరుమల బ్రహ్మోత్సవాలకు అంకురార్పణ ఘట్టం ఈ సాయంత్రం ప్రారంభం కాబోతోంది. 9 రోజుల పాటు జరిగే బ్రహ్మోత్సవాలకు తిరుమల కొండలు ముస్తాబయ్యాయి. రేపు ధ్వజారోహణంతో బ్రహ్మాండ నాయకుడు బ్రహ్మోత్సవం ప్రారంభమవుతుంది. భక్తుల కోసం టీటీడీ చేస్తున్న ఏర్పాట్లపై మా ప్రతినిధి మోహన్ లైవ్లో పూర్తి డీటెయిల్స్ అందిస్తారు. మోహన్, ఓవర్ టు యూ. ఋషి శ్రీవారి వార్షిక బ్రహ్మోత్సవాలకు ఇవాళ రాత్రి 7 గంటలకు అంకురార్పణ కార్యక్రమం జరగనున్నది. శ్రీవారి ఆలయం నుంచి స్వామివారి సర్వసేనాధిపతి అయినటువంటి విశ్వక్సేనులు వారు రాత్రి 7 గంటలకు మాడ వీధులలో ఊరేగుతూ స్వామివారి బ్రహ్మోత్సవాల అంకురార్పణ ఘట్టానికి తెరతీస్తారు. శ్రీవారి ఆలయానికి నైరుతి మూల ఉన్నటువంటి వసంత మండపానికి చేరుకున్న తర్వాత మంగళ వాయిద్యాలు మీద మంత్రాలు నడుమ స్వామివారి ఆలయానికి అక్కడి నుంచి అర్చకులు పుట్టుమన్నను తీసుకొస్తారు. అటు తర్వాత ఆలయంలో ప్రత్యేకంగా ఏర్పాటు చేసినటువంటి యాగశాలలో ఈ పొట్టుమన్నులో నవధాన్యాలను చిగురింప చేయడంతో స్వామివారి బ్రహ్మోత్సవాలకు అంకురార్పణ ఘట్టం ప్రారంభమవుతుంది. రేపు ధ్వజారోహణంతో శ్రీవారి బ్రహ్మోత్సవాల కార్యక్రమం ప్రారంభమవుతుంది. రేపు మధ్యాహ్నం 3:30 గంటల నుంచి 5 గంటల మధ్య ధ్వజారోహణ కార్యక్రమాన్ని నిర్వహించేందుకు టీటీడీ ఏర్పాట్లు చేస్తుంది. అటు తర్వాత రాత్రి 7:45 రాష్ట్ర ప్రభుత్వం తరఫున ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు దంపతులు శ్రీవారికి పట్టు వస్త్రాలు సమర్పించనున్నారు. ఇక రాత్రి 9 గంటలకు పెద్ద శేష వాహనంతో స్వామివారి వాహన సేవల కార్యక్రమం ప్రారంభమవుతుంది. స్వామివారు దాదాపు 16 వాహనాలతో మాడ వీధులలో 9 రోజుల పాటు విహరిస్తూ భక్తులకు దర్శనమివ్వనున్నారు. రేపు రాత్రి 9 గంటలకు పెద్ద శేష వాహనం, అటు తర్వాత ఎల్లుండి ఉదయం 9 గంటలకు చిన్న శేష వాహనంపై స్వామివారి ఊరేగింపు ఉంటుంది. అదే రోజు రాత్రి 9 గంటలకు హంస వాహనంపై స్వామివారి ఊరేగింపు ఉంటుంది. ఇక 18వ తేదీ ఉదయం 9 గంటలకు సింహ వాహనం, రాత్రి 9 గంటలకు ముత్యపు పందిరి వాహనం. ఇక 19వ తేదీ ఉదయం 9 గంటలకు కల్పవృక్ష వాహనం, రాత్రి 9 గంటలకు సర్వభూపాల వాహనం ఉంటుంది. ఇక 20వ తేదీ ఉదయం 9 గంటలకు శ్రీవారి ఆలయం నుంచి మోహిని అవతారంలో స్వామివారి వాహన సేవ ఉంటుంది. ఇక అదే రోజు రాత్రి 8 గంటలకు బ్రహ్మోత్సవాలలో ప్రధాన ఘట్టమైనటువంటి గరుడ వాహన సేవను టీటీడీ అధికారులు నిర్వహిస్తారు. ఇక 21వ తేదీ ఉదయం 9 గంటలకు శ్రీవారి గజ వాహన సేవ ఉంటుంది. అదే రోజు సాయంత్రం 5 గంటలకు స్వర్ణ రథంపై శ్రీవారి వాహన ఊరేగింపు ఉంటుంది. ఇక రాత్రి 9 గంటలకు స్వామివారి సంబంధించినటువంటి గజ వాహన సేవ ఉంటుంది. ఇక 22వ తేదీ ఉదయం 9 గంటలకు శ్రీవారి సూర్యప్రభ వాహనంపై, రాత్రి 9 గంటలకు చంద్రప్రభ వాహనంపై ఊరేగుతారు. ఇక 23వ తేదీ ఉదయం 6:45 శ్రీవారి రథోత్సవ కార్యక్రమం ప్రారంభమవుతుంది. రాత్రి 9 గంటలకు అశ్వ వాహన సేవ జరుగుతుంది. ఇక 24వ తేదీ ఉదయం 7 గంటల సమయంలో శ్రీవారి పుష్కరిణిలో చక్రస్నాన కార్యక్రమం ఉంటుంది. దీంతో స్వామివారి వాహన సేవలన్నీ కూడా పూర్తవుతాయి. ఇక అదే రోజు రాత్రి 7 గంటల సమయంలో ధ్వజ అవరోహణంతో శ్రీవారి బ్రహ్మోత్సవాలు పరిసమాప్త కార్యక్రమం జరుగుతుంది. ఇక 9 రోజుల పాటు అంటే ప్రతి ఏటా కన్యామాసం శ్రవణ నక్షత్రం పూర్తయ్యేలా కూడా ఈ స్వామివారి బ్రహ్మోత్సవాలను టీటీడీ నిర్వహిస్తుంది. ఈ ఏడాది అధిక మాసం కావడంతో శ్రీవారికి 2 బ్రహ్మోత్సవాలు నిర్వహించనున్నారు. రేపటి నుంచి ప్రారంభమయ్యేటువంటి బ్రహ్మోత్సవంతో పాటు 14వ తేదీ నుంచి 22వ తేదీ వరకు కూడా నవరాత్రి బ్రహ్మోత్సవాలు నిర్వహిస్తారు. ఇక శ్రీవారి వాహన సేవను తిలకించేందుకు వచ్చేటటువంటి భక్తుల కోసం టీటీడీ భారీ ఏర్పాట్లు చేసింది. ఇప్పటికే మాడ వీధులకు సంబంధించి కూడా పూర్తి స్థాయిలో గ్యాలరీల నిర్మాణం పూర్తయింది. దాదాపు 170,000 మంది భక్తులు స్వామివారి వాహన సేవలను ఈ గ్యాలరీలో నుంచి తిలకించవచ్చు. గరుడ సేవ రోజు ఈ సంఖ్య 2.5 లక్షల వరకు కూడా చేరుకునేటటువంటి అవకాశాలు ఉంటాయి. మాడ వీధుల్లో చేసినటువంటి గ్యాలరీలతో పాటు మాడ వీధులలో వెలుపల కూడా టీటీడీ భారీ స్క్రీన్ ఏర్పాటు చేస్తుంది. గరుడ సేవ నాడు 500,000 మంది భక్తులు తిరుమలకు తరలి వస్తారని అంచనా వేస్తున్నటువంటి టీటీడీ మాడ వీధుల్లో ఉన్నటువంటి గ్యాలరీలో కేవలం 2.5 లక్షల మంది మాత్రమే సరిపడే అవకాశాలు ఉన్న నేపథ్యంలో తిరుమల చేరుకున్న భక్తులంతా కూడా స్వామివారి వాహన సేవను తిలకించేందుకు కూడా 23 ప్రాంతాలలో ఈ భారీ ఎల్ఈడి స్క్రీన్ ఏర్పాటు చేస్తున్నారు. ఇక పూర్తి స్థాయి భద్రతా ఏర్పాట్లు కూడా టీటీడీ ఏర్పాటు చేస్తుంది. స్వామివారికి సంబంధించినటువంటి వాహన ఊరేగింపు జరిగే మాడ వీధులను అనుసంధానం చేస్తూ ఇప్పటికే ఇన్నర్ కారిడార్ నిర్మాణం పూర్తి చేశారు. ఇక స్వామివారి భద్రత కోసం టీటీడీ విజిలెన్స్ నుంచి 3,500 మంది సిబ్బందిని నియమించగా, ఇక ప్రభుత్వం తరఫున రాష్ట్ర పోలీస్ దాదాపు 4,500 మంది సిబ్బందితో భద్రతా విధులను పర్యవేక్షించనున్నారు. ఇక గరుడ సేవకు అదనంగా మరో 1,500 మంది సిబ్బంది రానున్నారు. ఇప్పటికే గ్రే హౌండ్స్, అదేవిధంగా ఆక్టోపస్ స్పెషల్ పార్టీతో పాటు
సివిల్ పోలీసులతో భద్రతను కట్టుదిట్టం చేసినటువంటి పరిస్థితి. తిరుమల తిరుపతితో మొత్తం 8 జోన్లుగా కూడా భద్రతా విభాగం విభజించారు. ఇక 33 సెక్టార్లుగా ఏర్పాటు చేసి ప్రతి సెక్టార్కు ఏఎస్పీ స్థాయి అధికారి నేతృత్వం వహిస్తున్నటువంటి పరిస్థితి ఉంటుందని కూడా టీటీడీ విజిలెన్స్ అధికారులు పేర్కొంటున్నారు. ఇక భద్రతకు సంబంధించి కూడా తిరుమల తిరుపతిలో ఇప్పటికే 640 సీసీ కెమెరాలను ఏర్పాటు చేశారు. మాడ వీధులకు సంబంధించి కూడా 5 ప్రధాన మార్గాల గుండా గ్యాలరీలు చేరుకునేటటువంటి అవకాశాలు ఉంటాయి. శ్రీవారి ఆలయం ఎదురుగా ఉన్నటువంటి కళ్యాణ కట్ట, అదేవిధంగా స్వామివారి ఆలయానికి నరితి మూల ఉన్నటువంటి వసంత మండపం, ఇక పక్కవైపు నుంచి దక్షిణ మాడ వీధికి సంబంధించి మేదర్మిట్ట, ఇక వరాహస్వామి ఆలయం, అదేవిధంగా అన్నప్రసాద సముదాయం, ఈ 5 ప్రాంతాల నుంచి మాడ వీధుల్లో ఉన్నటువంటి గ్యాలరీలకు భక్తులు చేరుకునేందుకు 29 మార్గాలను టీటీడీ అధికారులు ఏర్పాటు చేశారు. మాడ వీధుల్లో ఉన్నటువంటి భక్తులందరికీ నిత్యం తాగునీటి సౌకర్యం అందించడంతో పాటు గరుడ సేవ నాడు గంటల తరబడి గ్యాలరీలో భక్తులు వేచి ఉండే పరిస్థితి ఉండడంతో వారికి అన్నప్రసాద సౌకర్యాన్ని కూడా కల్పించేందుకు టీటీడీ అధికారులు ఏర్పాటు చేస్తున్నట్లు తెలుస్తుంది. ఇక మాడ వీధుల్లో ఉన్నటువంటి భక్తులు ప్రశాంత వాతావరణం స్వామివారిని దర్శించుకునే ఏర్పాట్లు చేస్తుండగా, మరోవైపు శ్రీవారి దర్శనానికి సంబంధించి కూడా టీటీడీ పూర్తిగా సామాన్య భక్తులకు ప్రాధాన్యత ఇచ్చేలా కూడా ఏర్పాట్లు చేస్తుంది. ఉదయం 3:45 నుంచే సర్వదర్శనం చేసుకునేలా సామాన్య భక్తులకు అవకాశం కల్పించుకున్నారు. ఈ పూర్తిగా 9 రోజుల పాటు ఆర్జిత సేవలను రద్దు చేయడంతో పాటు ప్రత్యేక దర్శనాలు కూడా రద్దు చేస్తున్నారు. కేవలం సర్వదర్శనం, అదేవిధంగా నడకదారికి సంబంధించినటువంటి భక్తులను మాత్రమే స్వామివారి దర్శనానికి అనుమతిస్తారు. ఇక లడ్డు ప్రసాదాలకు సంబంధించి కూడా దాదాపు 6 లక్షల లడ్డులను ముందస్తుగా నిల్వ ఉంచుతున్నారు. స్వామివారి దర్శనం చేసుకున్న ప్రతి ఒక్క భక్తుడికి స్వామివారి ప్రసాదం అందేలా ఏర్పాట్లు చేస్తున్నాం. నిత్యం దాదాపు 3,05,000 లడ్డూలను తయారు చేసే విధంగా కూడా ఏర్పాట్లు చేస్తున్నారు. ఇక వసతి సౌకర్యానికి సంబంధించి కూడా అడ్వాన్స్ రిజర్వేషన్ విధానాన్ని టీటీడీ పూర్తిగా రద్దు చేస్తుంది. ఈ 9 రోజుల పాటు ముందు వచ్చిన భక్తుడికి ముందు ప్రాతిపాదికన గదులు కేటాయింపు చేపడుతున్నట్టు కూడా టీటీడీ అధికారులు పేర్కొంటున్నారు. బ్రహ్మోత్సవాలకు సంబంధించి కూడా పూర్తి స్థాయిలో ఏర్పాట్లు చేశాం. భారీ సంఖ్యలో భక్తులు తరలి వచ్చి స్వామివారి వాహన సేవలను ప్రశాంత వాతావరణంలో తిలకించేలా కూడా ఏర్పాట్లు చేశామంటూ టీటీడీ అధికారులు పేర్కొంటున్నారు. అదేవిధంగా సామాన్య భక్తులను ప్రత్యేకంగా స్వామివారి ఉత్సవాలకు టీటీడీ ఆహ్వానిస్తున్నటువంటి పరిస్థితి ప్రస్తుతం తిరుమలలో కనిపిస్తుంది. ఋషి.